తముడు కుముడు టుడు ఒక రేంజ్లో ఉండాలి అన్నయ్య స్టెప్ వేసినా లేకపోతే ఫైట్ చేసినా ఒక డైలాగ్ చెప్పిన ఆ కామెడీ టైమింగ్కి ఒక రేంజ్ ఉంటుంది అండ్ స్క్రీను దద్దరిపోతుంది బాక్స్ ఆఫీస్ జామ్ జడాస్ మ్యాటర్లోకి వచ్చేద్దాం ఎస్ మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై నాలుగవ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం అండ్ బాబీ గారు ఆ సినిమా డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో ఒక మ్యాజిక్ జరగబోతోందా అంటే జరగబోతుంది అనే చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు అరే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను విశ్వసనీయ వర్గాలు అంటారు కానీ వాళ్ళు ఎవరో ఎవరికి చెప్పరు ఆ సినిమా వాళ్ళ లేకపోతే వాళ్ళకు చెప్పిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ పక్కన వాళ్ళ లోపల వాళ్ళ ఎవరు మనకు తెలియదు కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సినిమాలో యంగర్ బ్రదర్ క్యారెక్టర్ అంటే తమ్ముడు క్యారెక్టర్ ఉందంట సో తమ్ముడు క్యారెక్టర్లో మనం చూసినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చేయబోతున్నారట మామూలు ఉండదు సో బేసిక్గా నంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు పూనకాలు లోడింగ్ అని పెట్టారు అరాచకం ఆరంభం అని పెట్టారు ఆల్రెడీ ఒక రేంజ్లో ఉంది చిన్న ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని వంద రెట్లు పెంచేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒకే ఫ్రేమ్లో అలా ఉంటే ఆ తమ్ముడు అంటే అనియా ఎలా ఉంటుంది నిజంగా శంకర్ దాదా జిందాబాద్ క్లైమాక్స్లో ఇద్దరూ కలిపి ఆ చేసినటువంటి ఆ క్లైమాక్స్ ఫైట్ ఇప్పటికీ ఫ్యాన్స్ కన్నుల పండుగ అలా స్క్రీన్ మీద ఆ పేపర్లన్నీ ఎగరేసి ఆ సీన్ ఎవరు మర్చిపోగలరు సో మళ్ళీ ఆ పూనకాల లోడింగ్ అండ్ అరాచకం సృష్టించబోతున్నారా ఈ సినిమాలో అంటే ఒకవైపు మెగాస్టార్ ఇంకో వైపు పవర్ స్టార్ ఉంటారా అంటే ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్కి పండగే ఆల్రెడీ దెర్ వాజ్ అ టాక్ ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి కంబ్యాక్ ఫిల్మ్ నూట యాభైవ సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో అమ్మడు లెట్స్ టు కుముడు ఆ పాట ఎవరు మర్చిపోగలరు ఆ పాటలో తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అనేటువంటి ఆ సీక్వెన్స్ ఆ చరణంలో హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కాకపోతే అక్కడ రామ్ చరణ్ గారు డాన్స్ వేశారు అఫ్ కోర్స్ ఆల్ సెడన్ డన్ దట్ వాస్ బ్లాక్ బస్టర్ హెట్ ఒకే ఫ్రేమ్లో ఊహించుకోండి అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు పాటకి మెగాస్టార్ చిరంజీవి గారు మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు రామ్ చరణ్ గారు ముగ్గురు పవర్ స్టార్ మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ ఒకే స్క్రీన్ మీద ఉండుంటే కన్నుల పండగే ఆచార్యలో కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ జరగలేదు కానీ నంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఆల్రెడీ బాబీ గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ ఈ సినిమా తన డైరెక్టర్ కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు క్యారెక్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అంటే ఆ కి కే వేర ఫ్యాన్స్ అందరికీ ఇంకా పండగే ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకపోతే లేకపోతే ఆ క్యారెక్టర్కి తనని తీసుకోకపోతే నెక్స్ట్ చాయ్ చవరా తెలుసా బాధిగాడో లోకల్ మాస్ మహారాజా రవితేజ అని ఆ రోల్కి ఒప్పిస్తున్నారంట మాస్ మహారాజా రవితేజ ఆల్రెడీ అన్నయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడుగా చేశాడు కదా సో మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలు ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేస్తే నిజంగా ఫ్రేము ఎనర్జీతో నిండిపోద్దండి ఒకవైపు మెగాస్టార్ ఇంకోవైపు మాస్ మహారాజా రవితేజ సో ఆల్ ఇన్ ఆల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ లేకపోతే మన మాస్ మహారాజా రవితేజన ఎవరు చిరంజీవి గారి తమ్ముడు క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనేటువంటి సస్పెన్స్ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో షూటింగ్ ఎండ్ అయ్యేంత వరకు అంటే కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట మీరైతే చూస్తున్నది ఐ డ్రీమ్ చాలా మటుకు మార్చొద్దు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఫ్రేమ్ మీద ఉంటే చాలా బాగుంటుంది కదా